అత్యంత ప్రేమ కనిక్రమ కలిగినటువంటి దేవాది దేవునికి వందనాలు. ప్రతిరోజు జీసస్ బైబిల్ అకాడమీ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానము ద్వారా అనేక మంది దాసుల ద్వారా ప్రార్థనా టీవీ ముందు వాక్యము వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ లేఖన భాగాలను ప్రతిరోజు దైవదాసులు మీకు అందిస్తూ ఉన్నారు. మనము దాన్ని శ్రద్ధగా విని హృదయం మందు ముద్రించుకొని ఆ జీవం వైపు పయనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జీవన్వేషణ బైబిల్ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం మీరు నిందారహితులుగా ప్రభు రాకడలు ఎత్తబడాలని, ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ కార్యాన్ని మీరు అందరూ చూడాలని ఎంతో ప్రయత్నం చేస్తూ అనేక మంది దైవదాసులు ఈ యొక్క జీవన్వేషణ వాక్య ధ్యానంలో ప్రార్థన టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నారు. దయచేసి వాక్య భాగాన్ని వినండి, హృదయంలో ముద్రించుకోండి, దేవుడిచ్చే దీవెనలు పొందుకోండి. అట్టి ధన్యత మనకు అందించడానికి ఈరోజు ప్రత్యేకంగా దైవదాసులు నవీన్ మోజెస్ గారు శారదనగర్ మచిలీపట్నంలో సేవ చేస్తున్న దైవదాసులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం ప్రార్థనా పూర్వకంగా విని మన హృదయంలో ముద్రించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పైకి దిగి వచ్చితివా, దివిలోని మహిమ ప్రభావమా, భువి పైకి దిగి వచ్చితివా. నాకై శరీరధారివై మాదిరి చూపుటకు, నాకై శరీరధారివై మాదిరి చూపుటకు, దివిలోని మహిమ ప్రభావమా. కోట్లాది దూతగణములు నిన్ను స్తుతించుచుండగా, కోట్లాది దూతగణములు నిన్ను స్తుతించుచుండగా, ఇరువది నలుగురు పెద్దలు నీ ఎదుట శిరము వంచిరి, ఇరువది నలుగురు పెద్దలు నీ ఎదుట శిరము వంచిరి. గొప్పరాజు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు, గొప్పరాజు నీవు, సర్వ సృష్టికర్తవు నీవు. నన్ను రక్షించుటకు కలువరిలో యాగమైతివా, నన్ను రక్షించుటకు కలువరిలో యాగమైతివా. దివిలోని మహిమ ప్రభావమా, భువి పైకి దిగి వచ్చితివా, దివిలోని మహిమ ప్రభావమా. అగ్ని వంటి నేత్రములు, అపరంజి పాదములు,
అగ్ని వంటి నేత్రములు, అపరంజి పాదములు, విస్తార జల ప్రవాహ ధ్వని వంటి కంఠస్వరముగా, విస్తార జల ప్రవాహ ధ్వని వంటి కంఠస్వరముగా, మహాతేజోమయుడా మహామహిమాన్వితుడా, మహాతేజోమయుడా మహామహిమాన్వితుడా, నన్ను స్నేహించుటకై రితునిగా మారినావా, నన్ను స్నేహించుటకై రితునిగా మారినావా. దివిలోని మహిమ ప్రభావమా భువి పైకి దిగి వచ్చితివా, దివిలోని మహిమ ప్రభావమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట శుభాభివందనాలండి. అటురీతిగానే ఈ యొక్క సమయమందు ఈ యొక్క జీవాన్వేషణ అనే కార్యక్రమం ద్వారా ప్రార్థనా టీవీ వీక్షకులను అందరినీ కూడా కలుసుకునడానికి మరి యొక్క తరుణం అనుగ్రహించిన దేవాతి దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు సదాకాలము చెల్లునుగాక, ఆమెన్. అందరూ ప్రభునందు దేవుని యొక్క కృపా సంరక్షణలో భద్రపరచబడుతూ నడిపించబడుతున్నారని నమ్ముచున్నాము. ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థనతోటి ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాము. పరిశుద్ధుడా, కనికరం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీ దినదాసుని నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా జీవన్వేషణ కార్యక్రమంలో నుంచి అయా నీ పిల్లల్ని కలుసుకునడానికి మీరు ఇచ్చిన అనుగ్రహమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయం మందు మీ పక్షముగా నిలబడుతున్న మీ దీనదాసుని నన్ను మరుగుపరిచి మీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల చేత ఎత్తిపట్టుకుని సంధించి వాడుకుని మీ కృపాసహితమైన వాక్కు ద్వారా మమ్మలను బలపరచమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తునాథుని పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క సమయం మందు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలోని ఒక వాక్య భాగంలో నుంచి మన యొక్క వాక్య ధ్యానాంశాన్ని కొనసాగిద్దాము. ఆదికాండము 2వ అధ్యాయములను చూసినట్లయితే 6-7 వచనములు, అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, నరుని, ఈ సృష్టిలోని మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు కలుగు చేసిన విధానముని గురించి ఇక్కడ తెలియపరుస్తుంది. మొట్టమొదటి నరుడైన ఆదాముని దేవుడు నిర్మించిన విధమును చూస్తే, మొదట ఆవిరి భూమి నుండి లేచి నేలని తడిపెను అని చెప్పిన ఇక్కడ ఉంది. ఆ తడిసిన మట్టితోటి, అంటే మట్టియు ప్లస్ నీరు ఈ రెండిటితోటి కలిసిన ఆ యొక్క మన్నుని దేవుడు తన చేతిలోనికి తీసుకొని నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఓదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పని ఇక్కడ స్పష్టముగా చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరుని ప్రారంభం ఇది, అట్లాగే నరుని ముగింపు కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది కదా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రికలోని చూసినట్లయితే 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక, ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరుడు నీటి ఆవిరి అనగా నీరు, అట్లాగే భూమి అయిన మన్ను, అట్లాగే దేవుడు నరుని నాసిక రంధ్రముల్లో ఊదిన జీవవాయువు, ఈ మూడిట్లతోటి నిర్మితమయ్యాడు. అయితే ఈ మూడిట్లతోటి నిర్మితమైన మనిషి ఏ రీతిగా ఉన్నాడు అని చెప్పినంటే, ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా ఆత్మయు జీవమును శరీరము. ఈ యొక్క సంగతిని మనం దృష్టిలో నిలుపుకున్నట్లయితే, మన మనసులోని జాగ్రత్తగా నిలిపి ఉంచుకున్నట్లయితే, మనము ధ్యానించబోతున్న అంశంలోని స్పష్టతను మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి మిగిలిన జీవరాశులన్నింటిలోని కూడా ప్రత్యేకమైన వాడు. ఈ మనిషిలోని ఉన్న మూడు విభాగాలను చూసినట్లయితే, ఆత్మయు జీవమును శరీరము, ఆత్మ జీవము శరీరము ఈ మూడు కలిస్తేనే మనిషి. ఈ మూడు భాగములు
అంటే ఈ మూడు సంగతులను కలగలిపిన వాడే మనిషి. ఇక్కడ చూసినట్లయితే ఈ మూడిటిలోని ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా అతడు పరిపూర్ణమైన మనుషుడు కాదు. క్రీస్తు రాకడలోని కూడా దేవుడు మనల్ని ఏ రీతిగా మన ఆయన దగ్గరికి చేర్చుకోబోతున్నాడు అంటే ఇక్కడ చెప్పబడుతుంది, ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు యేసుక్రీస్తునందు కాపాడబడునుగాక. హల్లెలూయ. ఆత్మయు కాపాడబడాలి, జీవము కాపాడబడాలి, శరీరము కాపాడబడాలి. ఈ మూడు దేవుని సన్నిధిలోని మనకి స్థిరము, ఈ భూమి మీద కూడా మనకంటూ నిలిచి ఉండే, మిగిలినవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సంగతిని ఎందుకు అంత ప్రాముఖ్యంగా చెప్పుచూ ఉన్నాను అంటే మరొక సంగతిని గురించి మనం తెలుసుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయంలోనే చూసినట్లయితే 16-17 వచనాలను చూసుకుందాం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలోని మనం చూసినట్లయితే చెప్పబడుతూ ఉంది కదా, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడే ఆజ్ఞాపించి ఉన్నాడు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిను దినమున నీవు చచ్చదవు. చిన్నపిల్లలకి వచ్చేటటువంటి డౌట్ లాగే ఉండవచ్చును, కానీ ఇక్కడ మనం గమనిస్తాము, చాలామంది ఆలోచిస్తారు కూడా. దేవుడు చెప్పాడు ఆ పండును తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చదవు అని చెప్పని చెప్తూ ఉన్నాడు. మరి ఆదాము అవలు ఆ పండును తిన్నారు, పండును తిన్నప్పుడు వాళ్ళు చనిపోయారా? చూసినట్లయితే మనం ఇక్కడ లోకంలో ఉన్నవాళ్ళు, బైబిల్ జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది ఇట్లాగ ప్రశ్నించవచ్చు. మరి వాళ్ళు తిన్నారు కదా, తిను దినమునే నీవు చచ్చదవు అని చెప్పని దేవుడు చెప్పాడు కదా. అయినప్పటికీ కూడా ఆదాము అవలు ఏదైనా తోటలో నుంచి బయటికి పంపబడ్డారు, వారి పిల్లలను కన్నారు, వారి సంతతి కొనసాగింది, ఇంకా వాళ్ళు అనేక సంవత్సరములు జీవించారు కదా. మరి వాళ్ళు చనిపోలేదు కదా వెంటనే. తిను దినమును నిశ్చయముగా నీవు చచ్చదవు అని చెప్పని కదా దేవుడు చెప్పింది, మరి దేవుడు మాట నెరవేరలేదు కదా అని చెప్పని అక్కడ మనకి సందేహము రావచ్చును. దీనిని గురించి మనం ఇంకో చోట చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము ఇక్కడ 11వ వచనం నుంచి 32 వచనాల వరకు తప్పిపోయిన చిన్న కుమారుని గురించిన సంగతి రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నరుని జీవితాన్ని గురించి ఒక ఉపమాన రీతిగా మనకి చెప్తూ ఉన్నారు. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలోని చిన్న కుమారుడు తన తండ్రికి యొద్దకు వచ్చి తనకు రావాల్సిన ఆస్తిని పంచేయమ్మని, దాన్ని పుచ్చుకొని దాని అంతటినీ కూడా తీసుకొని దేశాంతరమునకు పోయి అక్కడ చెడు వ్యసనములతోటి దుర్వ్యాపారము చేసి దాని అంతటినీ వేయపరుచుకొని ఆ దేశంలో కరువు రాగా తిండి కూడా లేనివాడిగా మరలా వెనకకి తిరిగి వచ్చినట్లుగా, అతడు పశ్చాత్తాపడేటప్పుడు పందులను కాసేవాడిగా ఉండి పందుల పొట్టు కూడా తినడానికి అవకాశం లేని స్థితిలో, నా తండ్రి ఎంట పనివారు కూడా మంచి భోజనము చేయుచుండగా నేను ఇక్కడ ఆకలితోటి ఉన్నానని చెప్పని కలత చెందుతున్నవాడిగా ఉండి నా తండ్రి ఇంటికి వెళ్ళినట్లయితే నాకు అక్కడ మంచి భోజనము నేను చేయవచ్చును అని చెప్పిన పశ్చాత్తాపంతో అతడు తండ్రి ఎదుట అంటాడు కదా, నీకును పరలోకముందున్న దేవునికిని వ్యతిరేకముగా నేను పాపము చేసి తిని అని చెప్పిన అతడు పశ్చాత్తాపడినట్లుగా చూస్తాం. అక్కడ నీకును పరలోకముందున్న దేవునికిని వ్యతిరేకముగా నేను పాపము చేసి తిని అని చెప్పిన ఆ కుమారుడు పశ్చాత్తాపడినప్పుడు అక్కడ సంగతిని అంతటిని కూడా మనం చూస్తాం. ఆ తండ్రి అతనిని హత్తుకోవడము, మెడమే పడి ముద్దు పెట్టుకోవడం, అతనికి స్నానము చేయించి మంచి వస్త్రముల్ని ధరింపచేయమని చెప్పనని పనివారికి అప్పగించడము, అక్కడ ఒక విందు చేయడము. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆఖరి 32వ వచనములను చూసినట్లయితే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఇది నేరుగా యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న ఉపమానమండి. తండ్రికి దూరమైన కొడుకుని ఏమని చెప్పని అభివర్ణించాడు అని చెప్పననంటే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్తారు, నేను నశించిన దానిని
వెతికి రక్షించడానికే వచ్చి ఉన్నాను. నేను పాపుల కొరకే వచ్చి ఉన్నాను కానీ పరిశుద్ధుల కొరకు రాలేదు. నేను నశించిన దానిని వెతికి రక్షించుటకే వచ్చి ఉన్నాను అని చెప్పిన ప్రభువు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నశించుట అని చెప్పినంటే మరణమవడంతో సమానం. ఇక్కడ కూడా ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను అని చెప్పినట్టున్నాడు. చనిపోవడం అంటే తన తండ్రికి, తన తండ్రి ఇంటికి, తన యొక్క స్వాస్థ్యమైన ఆ యొక్క రాజ్యమునికి దూరం అయిపోవడము. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చనిపోయాను. మరి ఎట్లా చనిపోయాడు? మొదట మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట తప్పిపోదు కదా. మరి ఇక్కడ ఎందుకని చెప్పినట్లా సంబోధించబడింది అంటే, మనం ఇందాక తెస్సలోనీయులకు రాసిన పత్రికలను మనం చూసుకున్నాం. మొదటి తెస్సలోనీయులకు 5:23, ఆత్మయు జీవమును శరీరము, ఈ మూడిటిలోని అతడు జీవం విషయంలోని చనిపోయిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇతడు శరీరంగా బాగానే ఉన్నాడు కానీ ఆత్మీయ జీవితంలోని మాత్రం అతడు చనిపోయాడు. ఇక్కడ చూసినట్లయితే మనం జాగ్రత్తగా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్పుచూ ఉన్నది కదా, ఈ పండు తినిన దినమున నిశ్చయముగా నీవు చచ్చదు. అదే రీతిగా అతడు దేవునికి దూరమైపోయాడు. ఆ పండు తినిన దినమునందున ఆదాము గారు ఏమయ్యాడు అంటే దేవునికి దూరమైపోయాడు. ఆదాము అవ్వలు ఏదేను తోటలో నుంచి బయటికి పంపివేయబడ్డారు. వారు చేసిన అతిక్రమమును బట్టి దేవుని ఇంటికి వారు దూరమైపోవలసిన పరిస్థితి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదే ఆత్మీయ మరణం. నీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు దూరం అవడమే ఆత్మీయ మరణం. అట్లాగే మనం ఇంకో సంగతిని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చును. యోహాను సువార్త 10:10 చూస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎందుకంటే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆది కాండములోని ఆదాము అవ్వలో పోగొట్టుకున్నది ఏమిటి అని చెప్పినంటే జీవం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు నేను ఎందుకు వచ్చాను అంటే, ఆది కాండములోని ఏదైతే పొరపాటు జరిగి ఉన్నదో, ఏదైతే మనుషుడు కోల్పోయి ఉన్నాడో, మరలా తిరిగి మనుషుని జీవితంలో అది ఇవ్వడానికి. ఉదాహరణ చూసినట్లయితే మనకు అర్థమవడానికి, ఆది కాండములో ఆదాము అవ్వలు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితోటి కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆది కాండములోని మనం ఏదైనా తోటలను చూసినట్లయితే, దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉండి చనిపోయేటట్లుగా దేవుడు వారిని సృష్టించాల. వారిలోని జీవం ఉన్నది, అది శరీరపరమైన జీవము ఉన్నది, ఆత్మపరమైన జీవము వారిలోని ఉన్నది. అట్లాగే వారు మరణము లేకోకుండా జీవించగలిగిన గొప్ప ఆధిక్యత అనగా నిత్య జీవము కూడా వారిలోని ఉన్నది. ఎప్పుడైతే ఆజ్ఞాతిక్రమం చేసి ఉన్నారో, దేవుడు తినవద్దు అన్న పండుని తిన్నారో, అది ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమం చేసినవాడు పాపము చేసినవాడు, పాపము వలన వచ్చే జీతము మరణం. బైబిల్ చెప్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చే జీతము మరణం. ఇక్కడ చూసినట్లయితే వారు ఆజ్ఞాతిక్రమం చేసి ఉన్నారు. ఆ ఆజ్ఞాతిక్రమం వలన అంటే పాపము వలన వచ్చిన జీతము మరణము. ఆ మరణము ఆత్మీయ మరణం. దేవునికి దూరము చేయబడ్డారు వాళ్ళు, దూరస్తులుగా మారిపోయారు. అక్కడ తినవద్దు అన్న పండుని తినడాన్ని బట్టి వారు పాపంలో పడినట్లుగా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అది మరణంలోనికి వాళ్ళు ప్రవేశించడానికి కారణం. అంటే దేవునికి దూరస్తులైపోయారు. దానినే లోకాసువార్త 15:32 ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, అంటే తండ్రికి దూరమయ్యి మరలా తండ్రి యొద్దకు రాబడ్డాడు. మనిషి జీవితంలోని యేసుక్రీస్తు జరిగించడానికి వచ్చిన ప్రధానమైన కారణం ఏంటి అని చెప్పినంటే, దేవునికి, తండ్రి అయిన దేవునికి దూరమైన మనుషుడిని వాక్య స్వరూపియు, వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు సిలువ యాగము ద్వారా తిరిగి మరలా తండ్రికిని మనుషునికిని మధ్యన సమాధానాన్ని ఏర్పరిచి తిరిగి ఏకము చేయడానికి, మరలా సహవాసాన్ని ఏర్పాటు చేయడానికే యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి, దేవుని సన్నిధిలో నశించిపోయి దేవునికి దూరమైన మనుషుడిని వెతికి రక్షించి దేవునితోటి మరలా సమాధానం ఏర్పరచడానికి,
దేవునితోటి మరలా సహవాసాన్ని ఏర్పరచడానికే వాక్యమే శరీరధారిగా ఈ యొక్క భూమి మీదకి రావాల్సి వచ్చి ఉన్నది. ఆ వాక్యము శరీరధారిగా వచ్చినప్పుడు మనం పెట్టుకున్న పేరే యేసుక్రీస్తు, అనగా యేసు అనగా రక్షకుడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని చెప్పుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం పైన కేవలం పేరులో ఉన్న అక్షరాలను మాత్రమే గమనించినట్లయితే చాలా సందర్భాల్లో పొరపాటు పడడానికి కారణమవుద్ది. అందులో ఉన్న ఉద్దేశం ఆంతర్యాన్ని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు అని చెప్పిన అర్థం. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చినవాడే, వాక్యమే శరీరధారిగా వచ్చినవాడే యేసుక్రీస్తు ప్రభు, రక్షకుడు అని పిలుచుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైనా తోటలో నశించిపోయిన, చనిపోయిన, జీవం విషయంలోని చనిపోయిన మనుషుడిని తిరిగి రక్షించి ఆయన సన్నిధిలోని మరలా చేర్చుటకు యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యేసుక్రీస్తు ప్రభు జరిగిస్తూ ఉన్నది ఏమిటి అని చెప్పినంటే, గొర్రెలకు జీవము కలుగుటకు, అది ఎలాగా అంటే సమృద్ధిగా కలుగుటకు నేను ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నాను అని చెప్పని చెప్పి, ఆ ఏదైనా తోటలోని ఏ జీవమునైతే మనుషుడు పోగొట్టుకున్నాడో ఆత్మీయ జీవముని, మరలా అదే ఆత్మీయ జీవములోనికి మనుషుడిని నడిపించి ఈ యొక్క భూమి మీద ఆ యొక్క జీవములో కొనసాగింపజేసి అయోగ్యుడిగా తప్పిపోయిన మనుషుడు యోగ్యుడిగా తన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని అంతం వరకు నమ్మకముగా ఉండి, ఒకప్పుడు ఆదాము కాలంలో ఫెయిల్ అయ్యాడు కానీ ఇప్పుడు ఇతడు పాస్ అయ్యాడు అని చెప్పిన నిరూపించి నిత్య జీవంలో తనతో పాటును చేర్చుకోవడానికే యేసుక్రీస్తు ప్రభు యొక్క భూమి మీదకి రావడము జరిగి ఉన్నదండి. ఇక్కడ మనం సంగతిని గమనించవచ్చు, భౌతిక జీవము అన్నది మనిషి పుట్టుకతోటి ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు భౌతిక జీవంతో వస్తాడు, తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని. అట్లాగే బాప్తిజం ఇచ్చేటప్పుడు సేవకులు సహజంగా చెప్తారు, దేవుని వాక్యంలోను కూడా చెప్పబడుతుంది ఏమని అంటే, శరీర రీత్యా మృతి చెంది యేసుక్రీస్తునందు క్రొత్తగా జన్మించడమే బాప్తిజంలో జరిగే ప్రొసీజర్. అక్కడ నికోదేముతో చెప్తాడు కదా, నీవు క్రొత్తగా జన్మించితేనే తప్ప, ఈ క్రొత్తగా జన్మించడం అంటే యేసుక్రీస్తునందు ఆత్మీయ జీవములోని జన్మించడమే. పోగొట్టుకున్న దానిని మరలా యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు ఆత్మీయ జీవములోనికి క్రొత్తగా జన్మించాలి. ఆ జన్మించడం బాప్తిజమం ద్వారా యేసుక్రీస్తునందు క్రొత్తగా జన్మించాలి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమైనవిగా మార్చబడిను. అంటే భౌతికమైనవన్నీ కొట్టివేయబడుతున్నాయి, ఆత్మ సంబంధమైనవి క్రొత్తగా జన్మించి ప్రారంభం చేయబడుతున్నాయి. ఈ జీవములోని మరలా ఎవరైతే నమ్మకంగా కొనసాగుతారో వారికి నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. శరీరము ద్వారా ఆ యొక్క భౌతిక జీవం అన్నది వస్తుంది. అట్లాగే బాప్తిజమములోని యథార్థతతోటి దేవుని వాక్యానుసారంగా బాప్తిజం తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి. బిందు కోసమో దుప్పట కోసమో బాప్తిజం తీసుకునే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. యథార్థంగా యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకుంటున్న వాళ్ళ గురించి చెప్తున్నా. వారిలో ఆత్మీయముగా వారు క్రొత్తగా జన్మించి యేసుక్రీస్తునందు నూతన జీవములోనికి వారు ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క జీవములోని వారిని వారు కాపాడుకున్న వాళ్ళు మూడవదిగా నిత్య జీవములోనికి వారు ప్రవేశించి యుగ యుగములు కూడా ప్రభువుతో పాటు జీవించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏదైనా తోటలోని ఆదాము అవలని దేవుడు ఉంచినప్పుడు దేవుని ఉద్దేశం అదే, యుగ యుగములు సదాకాలము మనుష్యుడు దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. దేవునికి మనుషునికి మధ్య ఎడబాటు ఉండకూడదు. అందుకని దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలోని నరుణ్ణి కలుగు చేసుకున్నాడు. తన పోలిక చొప్పున తన స్వరూపంలో కలుగు చేసుకోవడానికి ప్రధానమైన ఉద్దేశము ఆయన వలె మనము ఉండాలని, ఆయనతో మనం ఉండాలని, ఆయన వలె ఉండాలని, యుగ యుగములు ఆయనతో పాటు జీవించాలని చెప్పిన దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపం ముందు నరుణ్ణి కలుగు చేసుకున్నాడు. ఈ సృష్టిలోని ఏది కూడా దేవుని స్వరూపములోని దేవుని పోలికలో చేయబడలేదు, మనుషుడు మాత్రమే.
దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యుగ యుగములు మనము ఆయనతోటి జీవించడానికి దేవుడు కలగజేసుకున్నాడు. అక్కడ సాతానుడి యొక్క యుక్తిని బట్టి, మనుషుని యొక్క పొరపాటును బట్టి అది తప్పించబడినప్పటికీ, యేసుక్రీస్తు మరలా ఆ యొక్క గొప్ప ఆధిక్యతను మనిషికి ఇవ్వడానికే ఆయన వచ్చి ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరమును ధరించి మన మధ్యకు వచ్చి మనల్ని మరలా దేవునికి సన్నిహితముగా ఉండేటట్లుగా, దేవుని సహవాసములోనికి నడిపించి చచ్చిన మనుషుడిని మరలా బ్రతికింపజేస్తున్నాడు. చచ్చిన మనుషుడిని మరలా బ్రతికింపజేసి ఆయన సన్నిధిలోని మరలా మనము సహవాసాన్ని కొనసాగించడానికి కారణమవుతున్నాడు. ఇప్పుడు మన యోగ్యతను మనం కాపాడుకొని బాప్తిజం పొందడానికి సిద్ధంగా ఉన్నవారు మీరు మరలా తండ్రి అయిన దేవునితోటి సహవాసం ప్రారంభిస్తున్నారని చెప్పని గుర్తుంచుకోండి. బాప్తిజం పొంది విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నవారు జ్ఞాపకం చేసుకునండి, మరలా దేవునితోటి సహవాసం మనం కలిగి కొనసాగించడానికి దేవుడు గొప్ప ఆధిక్యతను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఆధిక్యతను పొందుకున్న మనము దీనిని విడిచిపెట్టడం కాదు, లేదో ఏదో ఆటకాయితనముగానో యాంత్రికముగానో మన భక్తి జీవితాన్ని కొనసాగించడం కాదు. సర్వ సృష్టికర్త అయిన దేవాతి దేవునితోటి మనం సహవాసాన్ని కొనసాగిస్తున్నాము, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాము అని చెప్పినని మనము ఆయన యందు ప్రేమతోటి, ఇష్టముతోటి, శ్రద్ధతోటి, ఆసక్తితోటి ఆయన సన్నిధిలో ఆయన సహవాసాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, మన తోడై ఉండే దేవుడు, మన పక్షముగా సమస్త విషయాల్లోని మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అటు దేవునిని మనము సహవాసములో ముందు కొనసాగుదాం. ఈ భూమి మీద ఇప్పటివరకు గడిచిపోయిన కాలాన్ని మర్చిపోండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన వచ్చు దినమున ఎవరైతే నమ్మకముగా ఉంటారో, ఆయన వచ్చు దినమును ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారు ఆయన రాకడంలోని ఎత్తబడతారు అని చెప్పానండి. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులోని మనం ఉండాలి అని చెప్పానంటే, ఈరోజే నిన్ను సిట్రేట్ చేసేసుకో, ఈరోజే నిన్ను సిద్ధపరచుకో. ఇప్పటి వరకు ఏ లోపాలు ఉన్నా వాటిని అన్నింటిని ప్రభు సన్నిధిలోని ఒప్పుకొని ఆ లోపాలను విడిచిపెట్టేసి సిద్ధపడిన కన్యక వలె మనం మారదాము. తద్వారా నిత్య జీవములోనికి మనం ప్రవేశించి ప్రభుతో పాటు యుగ యుగములు జీవిద్దాము. అట్టి గొప్ప కృపాదన్యత నిశ్చయముగా ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయనతో పాటు యుగ యుగములు ఆయన నిత్య జీవములో, ఆయన నిత్య రాజ్యములో ఆయనతో జీవించే ధన్యత భాగ్యము ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కనికర స్వరూపుడా, సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ ఉచితమైన కృపా కనికరముల చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. అయా, భౌతిక జీవము ద్వారా ఈ యొక్క భూమి మీదకి మేము వచ్చి ఉన్నాం. అదే మా యొక్క నాయన తండ్రి పితరులు, నాయన మొదటి మనుషుడైన ఆదాము, అట్లాగే అవ్వమ్మ, వారు నా తండ్రి ప్రభు కేవలం భౌతిక జీవంతో మాత్రమే కాదు, ఆత్మీయ జీవంతో, నిత్య జీవముతో వారు ఏదైనా తోటలో ఉన్నారు. వారు పోగొట్టుకున్న ఆ యొక్క ఆత్మీయ జీవము, నిత్య జీవము మరలా మాకు తిరిగి అనుగ్రహించడానికి మా కొరకు పరమును విడిచి భూమి మీదకి వచ్చిన, వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ యొక్క సమయం మీరు కలువరి సిలువలో చేసిన యొక్క యాగము ద్వారా, ఆ యొక్క త్యాగము ద్వారా మాకు నా తండ్రి ఆత్మీయ జీవాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు. ఈ ఆత్మీయ జీవములోని నమ్మకముగా మేము కొనసాగుచు అంతము వరకు నమ్మకముగా ఉన్నవానికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని చెప్పని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక, అయ్యా ఆత్మీయ జీవములో నమ్మకముగా కొనసాగి నిత్య జీవములను ప్రవేశించి అయ్యా ప్రభుతో పాటు యుగ యుగములో మేము జీవించుటకు సహాయమును దయచేయమని, అందునిమిత్తమే మాకు అనుగ్రహించిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి మీ పాదముల చెంత ఈ ప్రార్థనను అప్పగించుకునుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. షాలోమ్. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమెన్.